ఇప్పటి వరకు పండ్లు మగ్గించేందుకు చాలామంది రసాయనాలు ఉపయోగిస్తూ దొరికిపోతూ ఉన్న వార్తలు మనం పత్రికల్లో చూస్తూనే ఉన్నాం. కార్బైడ్ ఉపయోగించి మామిడి పండ్లు, యాపిల్, అరటి ఇలాంటివి మగ్గబెడుతూ ఉంటారు. చైనా రసాయనాలు కూడా అందుబాటులోకి వచ్చాయి. కొన్ని అరటి పండ్లు దక్షిణాది రాష్ట్రాల నుంచి ఢిల్లీ తీసుకువెళ్ళేటప్పుడు తోటలో నుంచి కోయగానే చైనా నుంచి తెచ్చిన రసాయనం ఒక పెద్ద పీపాలో వేసి దాంట్లో నీళ్ళు పోసి ఆ పచ్చి అరటి పండ్లను దాంట్లో నుంచి లోడ్ ఎత్తుతూ ఉంటారు. అంటే కరెక్ట్గా ఢిల్లీ వెళ్ళేసరికి అవన్నీ మగ్గి రెడీగా ఉంటాయి మార్కెట్ అమ్ముకోవడానికి. అలా రసాయనాలు పాలు చేస్తూ ఉన్నారు. ఇక తాజాగా టమాటా ధర ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కాబట్టి జూన్లో పంట వేసిన కొంతమంది రైతులు ఈ పంట త్వరగా పక్కానికి వచ్చేందుకు కాల్షియం నైట్రేట్ ఉపయోగిస్తున్నారట. ఇది చాలా ప్రమాదకరం, ప్రజల ఆరోగ్యాన్ని హరించి వేస్తుంది. అయితే టమాటా సాగు చేసే రైతులంతా కాల్షియం నైట్రేట్ ఉపయోగిస్తున్నారని మాత్రం నేను చెప్పను. కొందరు రైతులు ఇలా ఉపయోగించడం చాలా దారుణమైన అనారోగ్య పరిస్థితులకు దారితీసే ప్రమాదం ఉంది. మార్కెట్ని ఇప్పటికే టమాటాలు ముంచెత్తుతున్నాయి. హైదరాబాద్ మార్కెట్లో గడిచిన వారంలో యావరేజ్న రోజుకు 850 క్వింటాలు వస్తే ఈ వారంలో రోజుకు 3000 క్వింటాల సరుకు వస్తూ ఉంది. అంటే కొత్త పంట వచ్చింది, రైతులు అవి పక్వానికి రాకముందే కోసి కాల్షియం నైట్రేట్లు ఉపయోగించి వాటిని ఎర్రగా వచ్చే విధంగా చేసి అమ్ముకుంటున్నారు. ఎందుకంటే కనీసం ఒక వారం రోజులన్నా కిలో 100-120 అమ్ముకుంటే కొంతవరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎలాగూ 15 రోజుల తర్వాత ఇక మార్కెట్కి ఎంత సరుకు వస్తుంది అనేది మనం ఇప్పుడే ఎక్స్పెక్ట్ చేయాలో పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంది. కొంతవరకు కరువు పరిస్థితుల వల్ల దిగుబడులు తగ్గినా కూడా పంట అయితే పెద్ద ఎత్తున విస్తీర్ణంలో సాగు చేశారు కాబట్టి సరుకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. ధరలు అయితే 40-50-30 రూపాయలు దిగువచ్చే అవకాశం ఉంది. అప్పుడు రైతులకు ఎంత దక్కుతుంది అనేది మనం ఆలోచించుకోవాలి. మరలా రైతులు అక్కడ నష్టపోతారు. ఇప్పుడైతే రైతులకు కొంచెం మంచి ధరే ఉంది, మరో వారం రోజులు ఈ ధర కొనసాగే అవకాశం ఉంది. 60 రూపాయల నుంచి గరిష్టంగా 140-150-160 క్వాలిటీని బట్టి కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఉత్తరాది రాష్ట్రాల్లో పంట లేదు కాబట్టి దక్షిణాది ప్రాంతంలో ఉన్న రైతులు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఎలాంటి రసాయనాలు ఉపయోగించవద్దు. మీరు కనుక సాగు చేస్తూ ఉంటే టమోటా కాల్షియం నైట్రేట్ ఉపయోగిస్తున్నారా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి. మీ పంట ఇంకా మరిన్ని రోజులు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనే విషయం కూడా తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.